హాయ్ ఆల్. సో ఇవాళ మనము ఇన్ఫెక్షన్స్ అండ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందా, వస్తే అది ఎలా వస్తుంది అండ్ ఎలాంటి క్యాన్సర్స్ మనకి ఇన్ఫెక్షన్ త్రూ వస్తుంటాయి, అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అండ్ ప్రివెన్షన్ అంటే వాటిని వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో ఇన్ఫెక్షన్స్ అనేది మనం చూస్తుంటాము, ఒక 15-20% క్యాన్సర్లకి అవి కారణము. సో అవి క్యాన్సర్ రిస్క్ని ఎలా పెంచుతుంది? సో ముఖ్యంగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేది మన ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే మనకు ఏవైతే మనకి ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ ఉన్నాయో వాళ్ళ జనువు ఇంకా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మన హ్యూమన్ జనువుతోని ప్రభావితం చేయడం వల్ల మన కణాల కణ విభజన అనేది ఎక్కువ అవుతుంది, అంటే కంట్రోల్ అదుపు తప్పుతుంది. అండ్ ఇంకోటి మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల. సో వీటి వల్ల కూడా ఈ మూడు కారణాల వల్ల మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా అవుతుంది.